अंटे पॉलिटिकल जोकर्लु एक्कुवैपोयि मामूलुगाने अंटे ओकप्पुडु केए पालनु चूसि एप्पुडेप्पुडु आयन कनपड़ताडा ఏ రకంగా నవ్వుకుందామా అనుకునేవారు ఇప్పుడు వాళ్ళని మించిపోయి మొన్నటి వరకు ఒక ఆయన పాదయాత్ర ద్వారా అందరిని నవ్విచిపోతే నిన్నటికి మొన్న వారాహి అనే దాన్ని రోడ్డు మీదకి ఎక్కిచ్చి ఇంకొక ఆయన అంటే జోకర్ల కంటే అద్వాన స్థితిలో ఆయన పార్టీ తన కొరకు ఉంది కదప్ప ఎలక్షన్ కమిషన్ ఏ రోజు ఆ పార్టీని రద్దు చేసినటువంటి పరిస్థితి మనం అందరం చూశాం జెండా లేదు ఎజెండా లేదు 10 సంవత్సరాల కిందట ఏదైతే ఈ రోజు చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల కిందట పార్టీ వేటినప్పుడు నేను ప్రశ్నించడానికే వస్తున్నానని చెప్పినటువంటి వ్యక్తి కేవలం వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించినాడు ఇవాల అధికారంలో ఉండగా జగన్ మోహన్ రెడ్డి గారిని అంటే ఈన చంద్రబాబు నాయుడికి ఊడిగం చేయడానికి రాజకీయ పార్టీని పెట్టినాడు తప్ప ప్యాకేజ్ కొరకు పెట్టినాడు తప్ప ఏ రోజున కూడా ప్రజల సంక్షేమం కొరకు ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకు పార్టీ పెట్టినట్టుగా అగుపించలేదు అందుకొరకే 10 ఏళ్ళైనా ఎక్కడ కూడా దిక్కు దిమానం లేకుండా పార్ట్ టైం పొలిటీషియన్ లాగా వచ్చి ఎక్కడో పక్క రాష్ట్రంలో వీళ్ళు సినిమాలు అక్కడే నివసించేది అక్కడే పన్నులు కదే పన్నులు కట్టేది అక్కడే మొత్తం వ్యవహారాలన్నీ అక్కడ కానీ ఇక్కడికొచ్చి ఉపన్యాసాలు ఇయటం ఇది ప్రజలు గమనించకపోలేదు అందుకొరకే జోకర్లు ఉంటన్నాం మాటికంటే ముందు ప్రజలకు ఏం చేస్తారనే దానికంటే కూడా ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చేస్తారనే దానికంటే కూడా మైక్ పట్టుకుంటే చాలు పూనకం వచ్చినట్టు ఊగిపోతూ తంతం పొడుస్తాం నరుకుతాం చీల్స్తాం తోల్దీస్తాం తప్పెట చేస్తాం ఏంటి భాష ఒక రాజకీయ నాయకుడు మాట్లాడాల్సినటువంటి భాష నాది చెప్పులు చూపిస్తావు ఇంకోటి ఏదో చూపిస్తావు అందుకొరకే నిన్ను రెండు చోట్ల కూడా నువ్వు నిలవన్న చోట అడ్రస్ లేకుండా ఓడగొట్టినారు రాష్ట్ర ప్రజలు నీ పార్టీ లేకుండా అయిపోయింది ఎలక్షన్ కమిషనే రద్దు చేసింది పార్టీ లేకుండా అయిపోయింది నీకు కామన్ సింబల్ గుర్తే లేకుండా అయిపోయింది వేరే వాళ్ళు ఎవరు కోరుకోకుంటే ఆ గుర్తు వస్తుందేమో కానీ వెళ్ళకపోతే ఆ గుర్తు కూడా లేదు ఇవాళ అంటే అటువంటి దాంట్లో దీలను చూసుకొని అంటే ఆలి లేదు సోలి లేదు కొడుకు పేరు సోమలింగం అని పెద్దలు ఒక సామెత చెప్పేవారు ఏమీ లేదు ఆ పిల్ల సైనికులు కొంతమంది అనక పవన్ ఏదో సీఎం పవన్ ఏంటది అదే పెద్ద జోక్ కాకపోతే ఏమిట్లేమి లేదు కనీసం నిలవని ఒక ఎమ్మెల్యే చెప్పు పార్టీ లేదు పార్టీ రద్దు చేసిన దానికి నువ్వు సీఎం సీఎం అంట నువ్వు దానికి ఉబ్బిపోవటము నోటికి వచ్చినట్టు నోరు పడేసుకోవటం అంతలో అంటే ఇంతలో ఎవరికి శాత కాదేమో అన్నట్టుగా స్టేజీలెక్కి ఊగిపోవటము నీ ఆ వారాహి కంటే నారాహి పెట్టుకుంటే బాగుండి అన్నట్టుగా ప్రజలందరూ అనుకుంటున్నారు ఎందుకంటే నువ్వు పనిచేసేది నువ్వు పనిచేసేది కేవలం చంద్రబాబు నాయుడు కొరకు తప్ప రాష్ట్ర ప్రజల కొరకు కాదనే సంగతి అర్థమైపోయింది నువ్వు పార్టీ లేనప్పుడు నువ్వు ఒక అవకాశం ఉంటావు నిన్న అంటే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు ఎవరు ఏమనుకుంటే ఏమిటి అన్నిట్ల రీతిలో ఆయన ఎక్కడా ఏమీ లేదు నాకు ఒక అవకాశం అంటే ఈయన అవకాశం అడుగుతున్నది ఆయన కొరకు కాదు చంద్రబాబు నాయుడు కొరకు నువ్వు ఎన్ని సీట్లలో పోటీ చేస్తావో నీకే తెలియదు నువ్వు 5 సీట్లలో పోటీ చేస్తావా 10 సీట్లలో పోటీ చేస్తావా 20 సీట్లలో పోటీ చేస్తావో నీకే తెలియదు చంద్రబాబు నాయుడు ముష్టి వేసినట్టు వేస్తే తనలో పోటీ చేయాలా లేకపోతే లేదు
అటువంటిప్పుడు ఇన్ని లోపాలు ఈ రోజు వరకు కూడా ఒక స్టాండ్ పైన ఏ రోజన్న జనసేన పార్టీ ఒక స్టాండ్ పైన నిలబడిందా నిలబడలేదే बीजेपी तो जटकने बीजेपी तो अटगा చంద్రబాబు నాయుడు చెప్తే అట పనిచేస్తావు చంద్రబాబు నాయుడు ఆర్డర్ కొరకు చంద్రబాబు నాయుడు రూట్ మ్యాప్ ఇస్తే అట పనిచేస్తావు అంటే నిన్ను ఏ రకంగా రాజకీయ నాయకుడిని ట్రీట్ చేయాలి రాష్ట్ర ప్రజలు వీధులలో పిచ్చి కుక్కలు తిరుగులాడుతుంటాయి దానిలో దొరికి ఎవరైనా పోతారా దాని పాపన అది పోతే ఆడవచ్చట దాని కర్మ కొద్ది అదే పోతుంది లేని వదిలేస్తారు వీధిలలో పిచ్చి కుక్కల సామెత లాగానే సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి ఉంది దాని గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు మాకు వాళ్ళ గురించి మాట్లాడేంత ఇది కూడా లేదు పొద్దు వాళ్ళంతకు వాళ్ళే ఉబలాట పడిపోయి ఏదో అనుకుంటున్నారు ఆ పార్టీని నేను లెక్కవేటే పరిస్థితిలో లేదు మా దృష్టిలో లేదు ఇకపోతే చంద్రబాబు నాయుడు ఇవాల దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు కావటే జగన్ మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాల్లో పార్టీ పెట్టి 5 సంవత్సరాల్లో బలమైన ప్రతిపక్షం అనిపించుకొని ఇవాల 4 సంవత్సరాలుగా సంక్షేమ పరిపాలన జన రంజకమైనటువంటి పరిపాలన 80% పైన ప్రజలు మెచ్చినటువంటి పరిపాలన 99.5% హామీలు నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాల అటువంటి ముఖ్యమంత్రి ఏమంటున్నాడు నా పరిపాలన మెచ్చి ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకు నా వల్ల మేలు జరిగిందంటే నన్ను బలపరచండి అంటున్నాడు దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు కాబట్టి దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు కాబట్టి గోపన గా పబ్లిక్ గా ఇవాల నా పరిపాలన బాగుండి మీకు నచ్చితేనే నన్ను బలపరచని అంటున్నాడు చంద్రబాబు నాయుడు 40 ఏండ్ల ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి నీకు ఆ ధైర్యం ఉందా చెప్పగలిగే ధైర్యం నిన్ను అట్లా నీకు ఆ నమ్మకం లేక నువ్వు రాష్ట్ర ప్రజలకు అడగడుగున మోసం చేసినావు కాబట్టి 2019 లో జనం నిన్ను తిరస్కరించినారు నిన్ను ఎక్కడో మూలన కూర్చోబెట్టినారు అంటే మోసానికి చీటింగ్ కు వెన్నుపోటుకు అబద్ధాలకు రౌడీజానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదయ్య అంటే తెలుగుదేశం పార్టీ జనసేన పరిస్థితి ఇట్లా ఉంటే ఆ నాయకత్వం మనకున్నే దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి పెట్టిన పెద్ద దళిద్రం ఏందంటే ఒక్కరు కూడా నిజాయితీతో విశ్వసనీయతతో ప్రతిపక్షంలో ఒక్క నాయకుడు కూడా కనపడట్లే మన దళిద్రం అది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రిస్టేషన్ లోనైపోయి ఏం మాట్లాడతాడు తోకలుగా తరిస్తాంటాడు మీ సంగతి తెలుస్తాంటాడు మిమ్మల్ని చీల్స్తాంటాడు మీ అంతు తెలుస్తాంటాడు మీ ఎవరెవరు చేస్తున్నారో మీ అడ్రస్ లని రాసి పెట్టుకుంటా అంటాడు ఇవే మాట్లాడాల్సిన మాట 14 సంవత్సరాల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలావి మీ ఒక్కొక్కరి అంతు తెలుస్తా అంటాడు వైఎస్ఆర్సీ పార్టీ నాయకులు బతకలేరంటారు ఊర్లు ఇడిపిస్తా అంటాడు ఏం చంద్రబాబు నాయుడు గారు ఏమైంది మీ ఎక్స్పీరియన్స్ అదే దీని కొరకు పనిచేసింది ఇంకా ఏమన్నా మాట్లాడితే ఇంకా ప్రిస్టేషన్ లోనైపోయి ఇంకా ఆయనకు మతిమార్పు వచ్చి ఏం మాట్లాడుతున్నాడో ఏం లేదో అంటే అంతుపట్టని విషయం హైదరాబాద్ నేనే కనిపెట్టి అంటాడు సెల్ ఫోన్లు నేనే కనిపెట్టి అంటాడు అదేది టెక్నాలజీ అంతా నా ద్వారా అంటాడు సాఫ్ట్వేర్ రంగం అంతా నా ద్వారా అంటాడు ఆ సత్యనాథంలో నేనే తయారు చేసిన అంటాడు చార్మినార్ నేనే కట్టిన అంటాడు కర్నూలులో కొండారెడ్డి గుర్తు నా వల్లే అంటాడు ఏం చెప్తాడో ఏం లేదో ఆయనకే అర్థం కాదు అంటే మతిమార్పు వచ్చి కొడుకు సమర్థుడు గాక రాష్ట్రము నా చేతుల నుంచి పూర్తిగా చేయిజారిపోయి ఈ ఎలక్షన్స్ కు జనసేన రద్దైపోయింది వచ్చే ఎలక్షన్స్ కు
ఖచ్చితంగా టీడీపీ కూడా రద్దవుతుంది అనే సంగతి గుర్తుపెట్టుకోండి ఇవాల చెప్తున్నా 2024 ఎలక్షన్ల తర్వాత టీడీపీ పార్టీ కూడా ఖచ్చితంగా రద్దవబోతుంది ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా తిరస్కరించి దాన్ని జీరోం చేయటం ఖాయం జీరోం చేయటం ఖాయం ఇది మర్చిపోయి ఏదో వాళ్ళు తప్పిపోయి ఒక్కొక్కసారి విచిత్రమేస్తది మన జిల్లా నాయకులు కూడా చిల్లర కామెంట్స్ వాళ్ళకి అడ్డగోలుగా ఆ yellow మీడియా కూడా దొరికిందని చెప్పేసి రోజు ప్రెస్లలో ఏ స్కీమ్ ఆడ ఓపెన్ చేసి ఆ స్కీమ్ మూతి మీద ఉమ్మేశారు రోడ్ల మీదకి వెళ్తే సంగతి కూడా వాళ్ళకు గుర్తు లేకుండానే మాట్లాడతారు నిన్న విద్యాకానకమైన 3000 కోట్ల రూపాయలు అంటే ఈ విడతనే 1030 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యార్థులకందరికీ ఎక్కడ ఏ పేదవాడు కూడా ఇబ్బంది పడకూడదు అన్నట్టుగా మంచి నాణ్యతమైనటువంటి స్కూల్ బ్యాగులు డ్రెస్సులు షూస్ బుక్కులు బెల్ట్ ఇన్నొట్ట అందజేసే దారివేన కామెంట్ చేసి అందుకొరికే ఈ జిల్లాలో మీ 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 పార్టీ అడ్రస్ గల్లంతైంది మీరు ఇట్లాంటి చీప్ గా మాట్లాడవట్టే ఒక మంచిని మంచిగా ఒప్పుకోలేనటువంటి దీనావస్థలో ఉన్నారు మీరు కన్నులుండి చూడలేని కబోదులు చెవులుండి వినలేనటువంటి మూర్ఖులుగా ఉండిపోయినారు కాబట్టి రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎక్కడా లేకుండా తిరస్కరించబడుతున్నారు ఈ జిల్లాలో అసలే అడ్రస్ లేకుండా అయిపోయింది వాళ్ళే ఒప్పుకున్నారు 20 ఏళ్ల నుంచి జిల్లావాసులు మమ్మల్ని దగ్గరికి రానియట్లేదు అన్నట్టుగా 20 సంవత్సరాలు కాదు కదా మీరు బతికున్న రోజులు మీకు ఈ జిల్లాలో ఎక్కడ నామరూపాలు లేకుండా ఖచ్చితంగా సమాధి కట్టేసినారన్న సంగతి గుర్తుపెట్టుకోండి తెలుగుదేశం నాయకులారన్న సంగతి కూడా హెచ్చరిస్తున్నాం ఇంకొక నాయకుడు ఉన్నాడు వాళ్ళ సుపుత్రుడు దత్తపుత్రుని పరిస్థితి ఏమో పార్టీ రద్దైపోయి వీధులంట పిచ్చి కుక్క తిరుగులు అన్నట్టు తిరుగులాడుతున్నాడు ఇంకొక సుపుత్రుడేమో జోకర్ లాగా మారిపోయాడు ఈయనకంట రాయలసీమ ఇప్పుడే గుర్తుకొచ్చిందంట అంతకుముందంత మరి ఏడవంగా హైబ్రిడ్ ఏడ పుట్టింది ఏడో ఏం లేదో మరి అది ఆయనకే తెలియాల రాయలసీమ కాకుండా రాయలసీమ ఇప్పుడే గుర్తుకొచ్చినట్టు ఒక తిట్టున కుప్పంలో లోకల్ బాడీ ఎలక్షన్లు అన్ని వైసీపీ స్వీప్ చేసినటువంటి విషయం జగమెరిగిన సత్యం అందరికి తెలుసు కుప్పంలోనే వైసీపీ లోకల్ బాడీ ఎలక్షన్లలో ఖచ్చితంగా అన్ని స్వీప్ చేసింది రాబోయే ఎలక్షన్లలో వైసీపీ ఖచ్చితంగా అక్కడ విజయం సాధించబోతుంది కుప్పంలో కూడా ఆ విషయము గుర్తెరిగే చంద్రబాబు నాయుడు పదే పదే గతంలో ఎప్పుడు పోయినాడు ఇప్పుడు పదే పదే అడిగిపోతాడు మీటింగ్లు అంటాడు రెచ్చగొడతాడు ఇంకా ఏమేమో చేస్తాడు ఏమి చేసినా ఏం మాట్లాడినా కుప్పంలో కూడా ఈసారి ఖచ్చితంగా వైసీపీ గెలవబోతుంది గెలుస్తున్నాం కాబట్టి ఇవాళ ఇన్ని పనులు చేసినాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా చెప్పితే అంత ఆశామాషగా ఉండదు ఒకసారి చెప్పినాడంటే అది జరిగి తీరుతుంది అన్న సంగతి మరొకసారి నిరూపితమైతది వై నాట్ 175 ఆయన ఏ టైంలో అన్నాడో కానీ అది నోటికి 100 రూపాయలు ఖచ్చితంగా నిజమై తీరుతుంది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి కుప్పంలో కూడా వైసీపీ పార్టీ ఖచ్చితంగా బంపర్ మెజార్టీతో గెలవబోతున్నాం లోకేష్ పాదయాత్ర అదే ఒక టైం పాస్ ఈవినింగ్ వాక్ లాగా నడుస్తుంది అదేం పాదయాత్ర అంటారు పాదయాత్ర అంటే ప్రజలతో మమేకమయ్యి ప్రజల కష్ట సుఖాలతో పాలు పంచుకొని వాళ్ళకి ఏం అవసరమో ఏం చేయాలనో వాళ్ళకు అవసరాలకు తగ్గట్టుగా ఇద్దో మేము ఇది చేస్తాము అంటే చేస్తామని నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరు వాళ్ళ దీనావస్థ కూడా ఆ రకంగా ఉంది పరిస్థితి ఎందుకంటే 14 ఏళ్ళ అధికారం ఇస్తే మీరు అధికారంలో ఉన్న రోజులు కరువు కాటకాలు అబద్ధాలు గ్రాఫిక్స్ ఇవి చూపించినారు తప్ప ప్రజలకు నిజమైనటువంటి పరిపాలన ఎక్కడ చూపించినారు ఎక్కడ చూసినా అబద్ధాలతో మీరు ఇచ్చిన చివరికి మేనిఫెస్టో కూడా వెబ్సైట్ల నుంచి తొలగించినటువంటి పరిస్థితి మీ 2014 నుంచి 2019 పీరియడ్లో మేనిఫెస్టో 600 రకాల హామీలు ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చకుండా మేనిఫెస్టో నుంచి కూడా మీ మేనిఫెస్టోను వెబ్సైట్ల నుంచి తొలగించినటువంటి పరిస్థితి మీ టైంలో
ఇవాల ప్రజలు నమ్మడానికి ఎక్కడ సిద్ధంగా ఉన్నారు ఎవ్వరు నమ్మడానికి సిద్ధంగా లేరు కాబట్టి మీరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు అడగడుగున యా కాన్షియన్స్ లేకపోతే ఆ కాన్షియన్స్ లో మేము లెక్క రాసుకుంటున్నాం మీ అంత తెలుస్తాం మీ సంగతి తెలుస్తాం ఒక్కొక్కరిని వదిలిపెట్టాం ఏంటి భాష అంటే అందరూ వాళ్ళకి అర్థమైపోయింది అందుకొరికే నేను అనింది ఆంధ్ర ప్రదేశ్ లో మన దౌర్భాగ్యం ఏందంటే ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుని కూడా విశ్వసనీయత ఈ ప్రజలపైన అభిమానము ఈ ప్రజల కష్ట సుఖాల గురించి తెలుసుకుందాం అనేటువంటి భావన లేకుండా అయిపోయింది అందరూ చీల్స్తాం పొరుగుతాం నడుస్తాం నార్కుతాం తోలు వలుస్తాం తవ ఏంటి ఇది ఈయన అంటాడు ఒక్కొక్కరిది రాసుకుంటున్నా వడ్డీతో సహా చెల్లిస్తామని లోకేష్ అంటాడు అంటే ప్రజలకు ఏమన్నా బాగు చేసే పనులావి ప్రజలకు ఏమన్నా ఉపయోగపడలావి మీకు ఏం చేయాలంటే ఒక చోట కూడా పబ్లిక్ ప్రజలతో అభిమానం పొంది గెలిచినటువంటి పరిస్థితి నీకు లేదు పుత్రునికి లేదు దత్తపుత్రునికి లేదు పుత్రునికి లేదు దత్తపుత్రునికి లేదు ఆయనకేమో వయసు మళ్ళీ మతిమరిపోచ్చారు ఇంకెవరు కాపాడాలి మన దౌర్భాగ్యం ఏంటంటే సరి అయినటువంటి ప్రతిపక్షమే లేకపోవటం ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా ఒప్పుకునేటువంటి పరిస్థితి కూడా వాళ్ళకు లేకుండా అయిపోయింది ఇవాల 2.5 లక్షల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఇంత మంచి పరిపాలన అందిస్తే యావత్ ఇండియాలనే ఏదైతే నిన్న మొన్న బీజేపీ వాళ్ళు కూడా అందరూ మెచ్చుకునేటువంటి పరిస్థితి అవనీతి అని జనరల్ గా ఒక మాట మాట్లాడేసినారు తప్ప ఎక్కడ అవనీతి జరిగిందో చెప్పలేనటువంటి దీనావస్థితి వాళ్ళది కూడా ఎందుకంటే ఏదో ఒక మాట అనేద్దాము జగన్ రెడ్డిని ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఒక రెండు తిట్లు తిట్టి బ్లేమ్ చేద్దాం అనేటువంటి బాప తప్ప వాళ్ళు అంతకముందే చంద్రబాబు నాయుడుతో జత కడతారా లేదో మాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు అంత వరస్ట్గా బీజేపీలను ఎవరు తిట్టిండరు అమిత్ షా వినా రాలేపించా మోడీ వినా ఎదురు తిరిగి నల్ల జెండాలు నల్ల బెలూన్లు ఎగిరేయించా వాళ్ళ రానివ్వకూడదనే గుజరాత్ నుంచి బయటికి రానేమని తిట్టా ఇటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడుతో వాళ్ళు జతకడతారని కట్టినా మాకేం ఎంతమంది ఏకమై వచ్చినా వైసీపీ పార్టీ సింగిల్గానే పోటీ చేస్తుంది సింగిల్గానే 175కి 175 గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఖచ్చితంగా మిగతా సిపిఐ పార్టీ రద్దయిపోయింది జనసేన రద్దయిపోయింది నెక్స్ట్ ఎలక్షన్లో టీడీపీ రద్దయిపోతుంది ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి ఇది ఖచ్చితంగా వైసీపీ దెబ్బకు గింగిరాలు తిరగటం ఖాయం వీళ్ళందరూ రాజకీయాల నుంచి విరమించుకోవటం ఖాయం ఖచ్చితంగా ఆ పరిస్థితి రాబోతుంది ఇప్పటికైనా మంచిని మంచిగా ఒప్పుకునేటువంటి సంస్కారాన్ని అలవర్చుకోండి అని సంగతి చెప్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు ప్రతిపక్షంలో ఉండేటువంటి ముగ్గురు కూడా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు ముగ్గురు కూడా మాట్లాడటము మూర్ఖంగా మాట్లాడుతున్నారు ముగ్గురు మూర్ఖులు అనేటువంటి పేరు తెచ్చుకుంటున్నారు ఎందుకంటే ఇందాక మేయర్ గారు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారు పార్టీ లేదు జనసేన పార్టీ అనేది వాళ్ళకి సింబల్ కూడా లేదు ఒక చోట గ్లాస్ ఉంటుంది ఒక చోట మధ్య ఒక చోట చెంబు ఉంటుంది ఒక చోట తప్పాలంటుంది అట్లొచ్చింది ఆయన పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి లోకేష్ బాబు ఈరోజు పాదయాత్రను తిరుగుతూ ఉన్నారు పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ఎక్కడ లోకల్ లీడర్లను విమర్శించే స్థాయికి దిగజారలే ఆయన ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించినాడు తర్వాత ఏదైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లను ఎత్తి చూపినాడు తను నేను చూశాను నేను విన్నాను
నేను చేస్తానని చెప్పాడు ఆ రకంగానే ఆయన ఈ రోజు చేస్తా ఉన్నాడు వీనేం చెప్తాడు నేను విన్నా నేను చూశాను నేను విన్నాను మా నాన్నకి చెప్తానని చెప్తాడా అంటే చంద్రబాబు నాయుడుకి ఒక ఏజెంట్ లాగా తిరుగుతున్నాడు తప్ప ఇనేం డైరెక్ట్ సీఎం క్యాండిడేట్ కాదు కదా తిరిగి ఎవరికి ఏం చెప్తాడు రెండోది పోయిన చోట అంతా రెచ్చగొట్టుకుంటా లోకల్ ఎమ్మెల్యేలను విమర్శించుకుంటూ అక్కడ రెచ్చగొట్టి ఫ్రాక్షన్లు తయారు చేయడానికి పనికొస్తున్నాడు తప్ప వీనకు ఒక విజన్ అన్నాడు రాయలసీమ డిక్లరేషన్ ఇచ్చినాడు ఏమిచ్చినాడు దాంట్లో రైతులకు ఎరువులు ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తాము అన్నాడు రైతులకు ఆల్రెడీ ఆర్బీకేల ద్వారా రైతులకు కావాల్సినటువంటి ఏర్పాటు చేస్తున్నారు సాయిల్ టెస్టింగ్లు అక్కడి నుంచి చేస్తున్నారు వాయన రాయలసీమ డిక్లరేషన్ అంటే రాయలసీమకు ఏం చేయాలనేది ముందు నాలెడ్జ్ ఉంటే కదా పోనీడు ఒక గుండ్రేవులు అడుగుతున్నారు గుండ్రేవులో చేస్తామని చెప్పచ్చు కదా లేదంటే సిద్ధాపురం అడుగుతున్నారు అది చేస్తామని చెప్పచ్చు లేదు రాయలసీమలో హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారు పెడతామని చెప్పాడు మీరు ఈరోజు కోర్టు అడ్డం పెట్టారు మేము కోర్టులో విత్డ్రా చేసుకుంటాము రాయలసీమలో హైకోర్టు పెట్టడానికి సహకరిస్తామని చెప్పచ్చు కదా అంటే రాయలసీమ డిక్లరేషన్ అంటే ఎమ్మెల్యేలు తిట్టిపోవడమా మహా అంటే ఆయన చేసిన డిక్లరేషన్ అంటే ఒక స్పోర్ట్స్ క్లబ్ పెడతామన్నాడు ఆల్రెడీ ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో స్పోర్ట్స్ క్లబ్లు ఉన్నాయి స్టేడియంలు ఉన్నాయి పిల్లలు బ్రహ్మాండంగా ఆడుకుంటున్నారు సాయి దాంట్లో ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు ఇన్ని పెట్టుకొని రాయలసీమ డిక్లరేషన్ అంటే మినిమం నాలెడ్జ్ లేకుండా మాట్లాడేటువంటి నాయకులు ఈరోజు రావడం అనేది రాష్ట్రానికి ఇది ఒక దౌర్భాగ్యం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ఫ్రస్ట్రేషన్లో మైండ్ చెడిపోయినట్టుంది ఆయన ఆయన మనం వైఎస్ఆర్సీపీలో ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు వస్తే శ్రీలంకలాగా తయారవుతుందన్నాడు ఈరోజు నువ్వేం చేస్తున్నావు మళ్ళీ మా పాటకే వస్తున్నావు కదా ఇంకా ఎక్కువ ఇస్తానని అంటున్నావు నువ్వు ఎక్కువ ఇస్తానని కాదు మహిళలకు 1500 నెలకి ఇస్తానన్నా నువ్వు నెలకు 15000 ఇస్తామన్నా నమ్మరు రైతులకు 20000 ఇస్తానని అన్నావు 2 లక్షలు ఇస్తానని నమ్మరు ఎందుకంటే నీ గవర్నమెంట్లో నువ్వు రైతులకు ఆ రోజు 1 లక్ష రూపాయలు రుణమాఫీ అన్నావు ఎక్కడ చేసావు నెలకింత సంవత్సరానికి ఇంత చేస్తానని చెప్పి దాన్ని ఎగరగొట్టావు ఏదైతే మహిళలు అప్పు కడతానని చెప్పావు లాస్ట్లో 10000 రూపాయలు పసుపు కుంకుమ కింద ఇచ్చి అది కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా పంచడం మొదలుపెట్టినారు ఆ రకంగా ఆ రోజు మహిళలను అవమానపరిచినారు ఎవరికి సరిగా ఈ నువ్వు చెప్పినటువంటి హామీ ఏది నిలబెట్టుకోలేదు 14 సంవత్సరాలు నిన్ను ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను ఇది చేశాను ప్రజలకని చెప్పుకునే ధైర్యం లేదు ఇదే సంక్షేమ కార్యక్రమాలలో ఆ రోజు పింఛన్ తీసుకోవాలంటే మా వృద్ధులందరూ కూడా ఎక్కడో ఒక చోటుకి వచ్చి వాళ్ళు తిరిగి సిగ్నల్స్ లేవని చెప్పి 6-7 సార్లు తిరిగేటువంటి పరిస్థితి కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 1వ తేదీ 6 గంటలకంతా అందరి ఇండ్లకు పోయి ఇచ్చే ఏర్పాటు చేశారు ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించినటువంటి 6 నెలల లోపల ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా అవినీతి జరిగిందని కాదు అవినీతి ఆరోపణ కూడా ప్రతిపక్ష పార్టీలు చేయలేని పరిస్థితులలో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలను ముందరు తీసుకుపోతున్నారు ఈరోజు చెప్తున్నాడు ఈ సచివాలయాలంతా అవినీతి అని దమ్ముందా సచివాలయాలు రద్దు చేస్తామని చెప్పి దమ్ముందా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు బ్రహ్మాండంగా ఉద్యోగం చేసి ప్రజల వద్దకు పోయి సమస్యలు తెలుసుకొని ప్రజలు కావాల్సినట్టు ఇస్తున్నారు ఈరోజు అందుకే ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ప్రజలలో విశ్వసనీయత కోల్పోయినారు కాబట్టి నీకు 23 సీట్లతో ఇంట్లో కూర్చోబెట్టారు రేపు రాబోయే ఎలక్షన్లలో నీ మీద నీకు నమ్మకం లేదు పోటీ సింగిల్గా పోటీ చేస్తే వస్తాననే నమ్మకం లేదు పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుంటారు బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకుంటారు ఈరోజు చేస్తారు పవన్ కళ్యాణ్ చేసేటువంటి పని ఏంది మామూలుగా మనము ఎవరైనా బ్రోకరేజ్ అంటుంటాం ఇద్దరికి వాళ్ళకి వీళ్ళకు ఒక డీల్ కుదిర్చడానికి ఉండేవాళ్ళని ఏమంటాం మనం
బ్రోకర్లు అంటాము. ఇప్పుడు బీజేపీకి తెలుగుదేశం పార్టీకి మధ్యలో బ్రోకర్లాగా పనిచేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అంతే కదా టెక్నికల్ వర్డ్, ఒక బ్రోకర్లాగా పనిచేస్తున్నాడు. ఒక బ్రోకర్ నాయకుడు అవుతాడు ఎప్పుడైనా? విచిత్రంగా ఆయన అడిగేది ఏమంటే 2024లో అవకాశం ఇవ్వాలంట, 2029లో అవకాశం ఇవ్వాలంట. 24లో అవకాశం ఇస్తే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి, 29 కూడా ఇప్పుడే అప్పీల్ చేసావా? ఎందుకు అందరి పని దగ్గర 100 రూపాయలు బాండ్ పేపర్ మీద రాపించుకో రెండుసార్లు ఇచ్చామని. ఆయనకి ఏమన్నా అంటే ఆయనకు మతిస్థిమితం లేదు, రాజకీయ అవగాహన లేదు, పిల్ల శేషాలు తప్ప వేరే లేదు. ఆయన మా స్పీచ్ ఇచ్చేటప్పుడు నేను ఆయనకు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ సేనలకు చెప్తున్నా, ఒక్క నిమిషం కదలకుండా స్పీచ్ ఇవ్వమనండి, డ్యాన్స్ వేయకుండా ఒక్క నిమిషం స్పీచ్ ఇవ్వమనండి. ఒప్పుకుంటారు? డ్యాన్స్ మాస్టర్ని తీసుకొని వచ్చి నేను లీడర్ అంటే ఎక్కడైతే అది? కాబట్టి ఈరోజు ప్రజలు ఎవరిని నమ్మేటట్లు ఇట్లా బ్రోకర్లను వీళ్ళని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు బీజేపీ వాళ్ళకు కూడా ఎప్పుడు 4 సంవత్సరాలలో కనపడిన అవినీతి అమిత్ షా గారికి కనపడింది. ఎందుకు కనపడలే 4 సంవత్సరాలలో? ఈరోజు మీరేదో అండర్గ్రౌండ్ డీల్ పోతున్నారా? లేకుంటే వాళ్ళకు ఒకటే, ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీకి ఉనికి లేదు, ఇక్కడ ఉనికి సంపాదించాలంటే ఎప్పుడైనా ఒక బలమైన నాయకుడిని విమర్శిస్తేనే, బలమైన మా నాయకుని మీద మనం విమర్శలు చేస్తే పార్టీ ఉనికి వస్తుంది అనేటువంటి ఆలోచన ఈరోజు అమిత్ షా గారు చేశారు. కాబట్టి ఈ రాష్ట్రంలో బలమైన నాయకుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయనను విమర్శిస్తే వాళ్ళ ఉనికి కాపాడుకోవడానికి ఈరోజు 5% ఉండేదో 4% ఉండేదో 1-2% పెంచుకోనికి ఈ తాపత్రయం చేస్తున్నారు. 2014తో తెలుగుదేశం పార్టీతో అలయన్స్లో పోయి ఎటువంటి అవమానం పొందినారో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి బీజేపీ వాళ్ళని, నేను వాళ్ళకి తెలియజేస్తున్నాను. 3 మంత్రి పదవులు ఇస్తే మధ్యలో మానుకొని పోయినారు, ఆ టార్చర్ భరించలేక. మళ్ళా వాయన మిమ్మల్ని దేశవ్యాప్తంగా తిరిగి ఎంత వరస్ట్గా విమర్శించినారో చూసినారు. మళ్ళా ఈరోజు ఆయనతో దోస్తీకి పోతున్నారంటే మేము ఎంత దిగజారుడు రాజకీయం చేసేవాళ్ళు దేశంలో ఎవరు లేనని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏదో బీజేపీ పార్టీ అంటే కొంత విలువలు ఉండే పార్టీ అనుకున్నాం, కానీ ఇంత విలువలు లేకుండా తయారవుతారనేది అమిత్ షా గారు ఇక్కడికి వచ్చినాక తెలుస్తూ ఉంది. నేను అమిత్ షా గారికి చెప్తున్నాను, వ్యవస్థలన్నీ మీ చేతిలో ఉన్నాయి, సిబిఐ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, ఏది ఇన్ని వ్యవస్థలను పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఒక ఆధారం చూపించి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారు అని చూపించగలిగినారా? చూపించలేకపోయినారు. అంటే మీరు కూడా వాళ్ళలోకి బురద తల్లిపోతాం, మీరు కడుక్కోండి అనే పద్ధతులు కాదు. ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీరు అనుకున్నంత అమాయకులు కాదు, చాలా విఘ్నులు. ఎవరికి ఎప్పుడు వాత పెట్టాలనో, కీలెరిగి వాత పెట్టడం అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. మీ ముగ్గురికి కలిపి వాతలు పెట్టే కాలం దగ్గరలోనే ఉంది.